సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించే పరిస్థితి లేదు కానీ కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే కార్యక్రమాన్ని పెట్టుకున్నారని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ మాజీ అధికార ప్రతినిధి చీటి ఉమేశ్రావు. కాంగ్రెస్ నేత చీటి ఉమేశ్రావు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సిరిసిల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ పద్మశాలి సామాజిక వర్గానికి ఇస్తే తాను పిసిసికి చేసుకున్న దరఖాస్తు వెనక్కి తీసుకుంటానని ఉమేశ్రావు స్పష్టం చేశారు. పార్టీని గ్యారంటీలు వారంటీల గురించి మాట్లాడుతున్నాను. అసలు నువ్వు కాంగ్రెస్ పార్టీ పట్ల వాడే భాష ఆ రకమైనటువంటి పద్ధతి మేము ముఖ్యంగా తీవ్రంగా ఖండిస్తాము. అంటే కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే రైట్ నీకు లేదు. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ పార్టీ ఎంతో నష్టపోయి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు చేసి రాజకీయంగా మేము ఎంత నష్టపోయినా మేము ఇచ్చినటువంటి సందర్భంలో మీరు ఇలా మంత్రి పదవులు అధికార పదవులు చలాయించుకుంటూ ఉన్నాము. మీరు అసలు విషయాన్ని మరిచి కాంగ్రెస్ పార్టీని మీరు ఇలా తూలనాడడం మళ్ళీ తిరిగి ఏదో మభ్యపెట్టి అధికారంలో రావడం అనేటువంటి పద్ధతిలో కాంగ్రెస్ పార్టీకి వారంటీలు గ్యారంటీలు అని మాట్లాడుతున్నావు. నేను ఒకటి అడగదలుచుకున్నాను, నువ్వు కాంగ్రెస్ రాష్ట్రం అంతా పక్కన పెట్టాను, నువ్వు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో నువ్వు దత్తత తీసుకున్న గ్రామాల్లో నువ్వు చేసిన అభివృద్ధి ఏందో నాకు చెప్పరా, నీకు దమ్ముంటే. నేను నిన్న నువ్వు దత్తత తీసుకున్న గ్రామం దేశాయపల్లిలో నేను నా ఇంటింటి తిరిగిన ప్రతి ప్రజలు తొందరతో మాట్లాడినా, అది మీడియాలో కూడా వచ్చింది. ఆ సందర్భంలో నువ్వు ఏమేమి గ్యారంటీలు ఇచ్చినావు? అసలు గ్యారంటీ లేని మనిషి నువ్వు. అసలు గ్యారంటీ లేదు, నీ పథకాలకు గ్యారంటీ లేదు, మీ మేనిఫెస్టోకు గ్యారంటీ లేదు, మీ మాటలకు గ్యారంటీ లేదు. నువ్వేం మీకు సిరిసిల్ల నేను ఒకటి తెలుసుకున్నా, కనీసం ఒక డిగ్రీ కాలేజ్ ఒక మండలం వల్ల డిగ్రీ కాలేజ్ ఇస్తా అని చెప్పి సిరిసిల్ల ముస్తాబాద్లో ఇంతవరకు ఇవ్వలేను. ఈరోజు మినిస్టర్ మర్చిపోతున్నాను, ఎన్నికల స్టంట్ కోసం 10 కోట్ల రూపాయలు పెట్టిప్పుడు ఇలా 30 కోట్ల ఆసుపత్రి ఇప్పుడు మంజూరు చేసింది. మీరు ఎప్పుడు వాగ్దానం చేసినది? 2014 ఎన్నికల ప్రణాళికలో ప్రతి మండలానికి 30 పడకల ఆసుపత్రి ఇస్తామని చెప్పి వాగ్దానం చెప్పి నువ్వు ముస్తాబాద్ ఒక మేజర్ మండల్ నిన్న ఒక జీవో కాపీ ఇష్యూ చేసి చేతులు దులుపుకోవడం ఎందుకంటే అది ఎన్నికల స్టంట్. అది దానిలో నిజాయితీ లేదు, నువ్వు పెట్టేటువంటి దానిలో నిజాయితీ లేదు. గంభీరావుపేటలో ఇంతవరకు ప్రారంభం అయిందా? నువ్వు ఎన్నోళ్ళ మంత్రిగా ఉండి నువ్వు ఒక డిగ్రీ కాలేజ్ నువ్వు ఇస్తానని ఇచ్చినావా? నువ్వు ఎక్కడ ఇచ్చినావు డిగ్రీ కాలేజ్? నువ్వు ఎక్కడ పీజీ ఒక పీజీ సెంటర్ తెచ్చినావా? ఒక ఇంజనీరింగ్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చినావా? సిరిసిల్లలో 150 పడకల ఆసుపత్రి కడతా నువ్వు కట్టావా? నువ్వు ఏదో సిద్దిపేటలో ఇప్పుడు 6-7 ఏళ్ళ కింద స్టార్ట్ అయింది మెడికల్ కాలేజ్ నువ్వు నిన్న తీసుకొచ్చిన. మేమంత ఆందోళన చేస్తే ప్రజల యొక్క ఉద్యమాలు చేస్తే ప్రజలు బాగా ఫోర్స్ చేస్తే ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చాం. అది సిద్దిపేట మెడికల్ కాలేజ్ 1000 కోట్లు, మరి సిరిసిల్ల మెడికల్ కాలేజ్ 1000 కోట్లు ఇచ్చిందా? ఒక ఐటీ హబ్ కట్టమన్నాను, యు ఆర్ ద ఐటీ మినిస్టర్, ఐటీ మినిస్టర్ ఐటీ మంత్రి నువ్వే, ఒక ఐటీ హబ్ కట్టావా? కనీసం సిరిసిల్ల కాడ ఒక ఐటీ సెంటర్ ఒక టవర్ సిద్దిపేటలో కడతావు, కరీంనగర్లో కడతావు, కామారెడ్డిలో కడతావు, నిజామాబాద్ కడతావు, వరంగల్లో కడతావు, సిరిసిల్ల కట్టావు. సిరిసిల్ల ప్రజలకు రాజకీయ భిక్ష ఇస్తే నువ్వు ఎమ్మెల్యే అవుతూ మంత్రి అవుతావు. నువ్వు ఐటీ మంత్రి 10 ఏళ్ళ నుండి ఉంటావు, నువ్వు ముఖ్యమంత్రి కొడుకు, మరి ఇక్కడ ఒక ఐటీ ఐటీ టవర్ ఎందుకట్లేదు? పార్టీలో ఒక ప్యాటర్ ఒక పారామీటర్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో గతంలో పోటీ చేసి డిపాజిట్లు వేయన వాళ్ళకి అది వాళ్ళు చేయలేదు. కార్యకర్తలందరి మనోభావం, కార్యకర్తల అభిప్రాయం స్టార్ట్ మైండ్. నేనేమంటున్నా అంటే ఇదివరకు అవకాశం రానటువంటి వాళ్ళందరూ చాలా సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసే వాళ్ళందరూ వాళ్ళ కొడుకలేమండి ఆపర్చునిటీస్ అవకాశం వాళ్ళకి ఎందుకు టికెట్ ఇస్తారు? నేను చెప్పాను హైకమాండ్కి, నేను చెప్పాను, నేను నోట్ కూడా ఇచ్చాను ఆపర్చునిస్టులకు 30-40 ఓట్లు దాటనటువంటి వాళ్లకు 3-4 సార్లు ఓడిపోయిన వాళ్లకు అవకాశాలు ఎందుకు ఇవ్వాలి? ఇస్తే గెలుస్తారా వాళ్ళు? మరి ప్రజలతో కాంటాక్ట్ లెటర్ వాళ్ళు ఏదో ఎన్నికల సందర్భంలో వచ్చి ఓట్లు వేసి మాకు కావాలి టికెట్ కావాలని చెప్పి ఏదో అడ్డం పెట్టుకుని వచ్చి వచ్చే వాళ్ళకి ఎందుకు టికెట్ ఇస్తే పరిగణలేదు? ఎందుకల్ల కేటీ రావాలో లక్షత్రంగా ఎంపీకి పరిస్థితి వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ప్రతి కార్యకర్త మనోభావాలను నేను ప్రతిబింబిస్తూ చెప్తా ఉన్నా, ఇటువంటి ఆపర్చునిస్టులకు అవకాశవాదులకు టికెట్లు ఇవ్వకూడదు. కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి ఓటమి పాలైన వాళ్లకు డిపాజిట్ పొడగొట్టుకున్న వాళ్లకు టికెట్లు 80% ఇవ్వకూడదు అని చెప్పి పార్టీ హైకమాండ్కి చెప్పాం. ఇదే ఆలోచన పార్టీ హైకమాండ్ కూడా ఉంది. ఎందుకంటే గెలుపుకున్నారని చూస్తుంది కాబట్టి ఓడిపోయిన తెచ్చి పెట్టుకోవాల్సిన అగత్యం కాంగ్రెస్ పార్టీ కూడా లేదు. చాలామంది ఉత్సాహవంతులు, ప్రజలతో మంచి పేరున్నటువంటి వాళ్ళ కార్యకర్తలు చాలామంది అటువంటి అప్లై చేసుకున్నవాళ్ళు, అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. వీళ్ళు ఏదో ప్రచారం చేసుకుంటారు మాకు టికెట్ వస్తుందని, ఏదో మేము తప్పించుకోలేని పద్ధతిలో ప్రచారం చేస్తాం. కాబట్టి అటువంటి వాళ్ళు రిజెక్టెడ్ పీపుల్, వాళ్ళు ఆల్రెడీ రిజెక్టెడ్, ప్రజలతో రిజెక్ట్ అయిపోయారు. డిఫరెంట్ డిఫరెంట్ పార్టీ మీద వచ్చి 3-3 పార్టీ మీద వచ్చి 3-3 సార్లు ఓడిపోయేందుకు టికెట్లు ఎందుకు ఇవ్వాలి అనేటువంటి ప్రశ్న కార్యకర్త నుంచి వస్తున్నది. అది ఒకవేళ అట్లాంటి టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి కష్టమే నష్టమే అని చెప్పి తెలియజేస్తాం. ఖచ్చితంగా ప్రెషర్స్ ఉన్నారు సామాజిక వర్గాలు, బీసీ సామాజిక వర్గాలు. ఇప్పుడు బీసీ సామాజిక వర్గం ఓడిపోతుంది అని మాట్లాడుతుంది చాలా మంది. మరి ఓసీ సామాజిక వర్గాలు అడిగేసినాయి, మీరు సిరిసిల్ల టికెట్లు ఓసీ సామాజిక వర్గాలు గెలిచినాయి, బీసీ సామాజిక వర్గాలు ఓడిపోయినాయని మనం చెప్తున్నాం. నెలమంది వరకు టికెట్ ఇచ్చారు కదా,
మరి ఆయన కూడా కాలేదు, ఆయన కూడా ఓడిపోయాడు. రెడ్డి కూడా ఇక్కడ ఇచ్చిన మూడు సార్లు పొట్టు పొట్టు ఓడిపోయింది. మరి పద్మశాలకి ఇస్తే ఓడిపోతాడు ఓడిపోతాడని పదం ఎందుకు మాట్లాడాలి మనం? వీళ్ళంతా కూడా గెలిచింది ఎందుకు అంతా ఓడిపోయింది, అలా జరిగింది. అవకాశం ఇవ్వండి, గెలిపించండి, దమ్ముంటే గెలిపిద్దాం. నేను చెప్తున్నాను, మొన్న కూడా మీడియాకి చెప్పాను, మీ ద్వారా చెప్తున్నాను. నేను ఇప్పుడు అప్లికేషన్ ట్రై చేసుకుంటాను, బీసీలకి ఇస్తే పద్మశాలకి ఇస్తే గెలిపిద్దామని లేవాడు. ఐఎమ్ రెడీ. ఎమ్మెల్యే కోసం అంత పెద్ద కక్కుతుపడ్డాను కాదు, ఎమ్మెల్యే మీద ఉందా లేకుండా నాకు పెద్ద ఫరకే పడదు. కాబట్టి ఒక సిద్ధాంతం మీద ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతంలో ఈ ప్రజెంట్ నేను ఇప్పుడు నా అప్లికేషన్ విడ్రా చేసుకుని నేను బీసీకి సపోర్ట్ చేస్తా. ఎవరు ముందుకు వస్తారు రమ్మనండి, అప్లై చేసుకున్న బీసీలలో ఇప్పుడు ఇంకొక కొత్తలో తింటాం, ఒక పద్మశాల కింద గెలిపిద్దాం మనం దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ. ఏం ఎమ్మెల్యే కాకపోతే సరిపోదా? రాజకీయాలు ఎమ్మెల్యే పదవి కోసం రాజకీయాలు చేస్తారు. నేను కూడా నేను ఇంకోటి చెప్పాలనుకున్నా, నేను టికెట్ అడుగుతున్నది కూడా ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తల కోసమే. ఎంతకాలం ఓడిపోవాలి ఈ పార్టీ కదా, ఈ పార్టీ గెలవాలి కదా. అవకాశం అందరూ అవకాశం ఇచ్చినా కొద్ది అది ఎదుటి వాళ్ళు గెలుస్తాము. ఇంతకాలం కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు ఈ బాధను అనుభవించాలి. కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తల కోసం మాత్రమే నేను పోటీ చేస్తాను. ఒకవేళ బరువు బలహీన వర్గాలకు ఇస్తాము సిరిసిల్ల అంటే ఐఎమ్ రెడీ. నేను మీడియా ముఖంగా చెప్తా ఉన్నా, ఇప్పుడు నిజం నా అప్లికేషన్ విడ్రా చేసుకుంటా, నేను ఓపెన్గా సపోర్ట్ చేస్తున్నా బీసీల హైకమాండ్ కనుక బీసీలకు టికెట్ ఇస్తే అన్న సందేహం లేదు. కాబట్టి నాకంత అత్యాశయం లేదు. మరి బీసీలకు ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళు బీసీలకు టికెట్లు ఇస్తే ఏ పార్టీ టికెట్లు ఇస్తే సపోర్ట్ చేస్తామన్న వాళ్ళు మన కాంగ్రెస్ పార్టీ దరఖాస్తు పెట్టుకోవడం చాలా నిర్లంగా ఉంది. బీసీలకు ఏ పార్టీ టికెట్ ఇచ్చినా సపోర్ట్ చేస్తామని చెప్పిన వాడు కాంగ్రెస్ పార్టీలో దరఖాస్తు పెట్టుకున్నాడు. మరి కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు బీసీలు పెట్టుకున్నారు దరఖాస్తు, వాళ్ళకి కాబట్టి ఇంకో ఇద్దరు తీసుకెళ్ళి గెలిచే వాళ్ళకి ఇవ్వండి. ఐఎమ్ రెడీ. పదవిసార్ గీతం డెఫినెట్లీ మెజార్టీ మరి నిజమే ఆదరణ బ్రహ్మాండ మెజార్టీ ఒకసారి మనం గెలిపించుకుంటా ఇంకే బీసీ ఇంపార్టెంట్ పర్సన్ వాళ్ళకు ఇద్దాం. ఐఎమ్ రెడీ. నాకేమైతే ఆశ లేవు, నేను ఒకటే కోరుతున్నా, అట్లాంటి పరిస్థితి లేనప్పుడు అవకాశవాదులకు అనికి మాలకు మూడు ఆటలు ఓడిపోయిన వాళ్లకు మూడు పార్టీలు తిరిగేసిన వాళ్లకు అమ్ముడు వేల వాళ్ళకు టికెట్లు ఇవ్వద్దని కోరుకుంటామని కార్యకర్తలు జీవితంతో ఆడుకోవద్దు. నా కోసం ఎమ్మెల్యే అవు కాదు, ఇక్కడ ఎమ్మెల్యే అయినా కాకుండా పెద్ద నాకేం పడబడది. కార్యకర్తల జీవితాంతం ఆడద్దు, ఆడుకోవద్దు. చాలా దశాబ్దాల కాలం నుండి కాంగ్రెస్ పార్టీ జెండా వస్తున్నటువంటి కార్యకర్తలు అన్యాయం చేయొద్దు. ఖచ్చితంగా జెన్యున్ పర్సన్స్కి టికెట్ ఇవ్వాలి ఇక్కడ అనేది నా డిమాండ్. అలా నేను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నా. కాబట్టి అవకాశవాదులకు టికెట్ ఇవ్వడం వ్యతిరేకిస్తున్నా. అవకాశవాదులు ఇవ్వరు పార్టీ కూడా మేము పార్టీకి చెప్పినాం. ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాల్సిందే సిరిసిల్లలో. దానికోసం నా వంతు శాశ్వత కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తాం.